మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నవయువ సామ్రాట్ అఖిల్, ఈ ఇద్దరు రేంజ్ ఒకటేనా? ఇద్దరి క్రేజ్ ఈక్వల్గానే ఉందా? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే టాలీవుడ్పై మీకున్న నాలెడ్జ్ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కానీ కలెక్షన్లు చెబుతున్న వాస్తవం చూస్తే వేరుగా ఉంది. చెర్రీ 10కి పైగా సినిమాలు చేశాడు. గతేడాది విడుదలైన రంగస్థలం చిత్రంతో బాక్సాఫీస్ తిరగరాశాడు. ఇటు అక్కినేని యువ హీరో అఖిల్ టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే షైన్ అయ్యే పనిలో పడ్డాడు. సింగిల్ హిట్ లేదు, బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేసినా ఒక్క సరైన సక్సెస్ కూడా లేదు అఖిల్కు. మరి ఈ ఇద్దరి మధ్య లింక్ ఏంటి అనుకుంటున్నారా? చెర్రీ అఖిల్ రియల్ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఈ ఇద్దరు ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్లో తడబడుతున్నారు. అఖిల్కి టాలీవుడ్లోనూ సరైన విజయం దక్కలేదు. కానీ ఆయన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను యుఎస్లో కేవలం 2,25,000 డాలర్ను మాత్రమే పొందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం వినయ్ విదేరామ సైతం యుఎస్లో కేవలం 2.5 లక్షలకు కాస్త పైగా కలెక్ట్ చేసింది. రంగస్థలంతో నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకున్న చెర్రీ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ్ విదయరామతో డల్ అయ్యాడు. ఈ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. దీంతో యుఎస్లో అఖిల్ చెర్రీ ఒకే రేంజ్లో కలెక్షన్లు సాధించడంతో ఈ ఇద్దరి మార్కెట్ రేంజ్ ఒకటేనా అని కామెంట్స్ చేస్తున్నారు కొందరు క్రిటిక్స్. అయితే రంగస్థలంతో చెర్రీ బ్రేక్ చేసిన రికార్డులను గుర్తు చేసుకోవాలని చెప్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి వినయ్ విదయరామ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు విమర్శకులు. ఈ వార్ సంగతి ఎలా ఉన్నా అఖిల్ చెర్రీ లేటెస్ట్ చిత్రాలు ఒకే స్థాయిలో వసూళ్లు సాధించడం హాట్ టాపిక్ గా మారుతోంది. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.